నేనికి వెళ్తాను చాలా రాత్రి అయిపోయింది నువ్వు కూడా నిద్రపో సురేష్ ఒక్క నిమిషం నువ్వు ఇంత పెద్ద ప్రాబ్లం నైతే సాల్వ్ చేసావు కానీ నువ్వేదో మర్చిపోయావని నీకు అనిపించడం లేదా ఏంటి ఇవాళ ఇంత జరిగింది కదా ఆ విషయంలో నువ్వు ఒక్కసారి అర్జునతో మాట్లాడితే బాగుంటుందని నీకు అనిపించలేదా అర్జున చేసిన పనికి మాట్లాడడం మాటటుంచి నాకు తన మొహం చూడడం కూడా ఇష్టం లేదు అయినా తను ఇంత పెద్ద విషయం నా నుంచి ఎలా దాచిపెట్టింది సురేష్ అయినా ఒక్కొక్కసారి ప్రేమలో కొంత ఒక్కసారి ప్రేమలో అంటే ప్రజ్ఞతిని ప్రేమ అనరు ఇది తప్పు క్షమించడానికి కూడా వీలు కాని తప్పు అలా అయితే నిన్ను కూడా క్షమించడానికి వీల్లేదు సురేష్ నువ్వు కూడా నీ ప్రేమని దాచిపెట్టావు నువ్వు కూడా బుల్బుల్ని ప్రేమిస్తున్న సంగతి ఇంట్లో ఎవరికి చెప్పలేదు వ్యవహారం ఇంత దూరం వచ్చాక కూడా నువ్వు మౌనంగానే ఉన్నావు తప్పు నీ ఒక్కడదే కాదు ఇందులో నా తప్పు కూడా ఉంది కదా సురేష్ నువ్వు బుల్బుల్ని ప్రేమిస్తున్నావు అని తెలిసి కూడా నేను నిజాన్ని సురేష్ అర్చన చేసింది తప్పైతే మనం చేసింది కూడా తప్పే కదా అవుతుంది తప్పు అనేది మనుషులు చేసేది కాదు పరిస్థితులు అలా చేయిస్తాయి ఇక పరిస్థితులే సరిగ్గా లేనప్పుడు సమస్యలకు పరిష్కారం కనుక్కోవడం చాలా కష్టం అవుతుంది అర్చన విషయంలో కూడా అదే జరిగింది అచ్చు తల్లి ఎందుకమ్మా బాధపడతావు ఇందుకేగా సురేష్ ఆకాశ్ వాళ్ళ ఇంటి నుంచి తిరిగి వచ్చాడు తను చెప్పింది నిజమేనట్టైతే ఆకాష్ కి నిన్ను ఇచ్చి పెళ్లి చేస్తానని వాళ్ళ నానమ్మ సురేష్ కి చెప్పిందట ఆవిడ అలాగ చెప్పారా చెప్పాను కదా నేను నీకు మీ అన్నయ్య నీకు తప్పకుండా న్యాయం చేయిస్తాడు అని అంటే ఇప్పుడు ఇక నా పెళ్లి వేరే వారితో జరగదు కదా ఎవరితో జరగాలి అది అతనితోనే జరుగుతుంది ఇప్పటికీ నా మనసులో ఒక ప్రశ్న వేధిస్తూనే ఉంది ఏంటి నానమ్మ ఏమంటంటే ఆకాష్ కి తననిచ్చి పెళ్లి చేయడం సరైన పనేనా అనేది ఎందుకంటే అతను ఈ పిల్లని మోసం చేశాడు తను తన బిడ్డకి తల్లి కాబోతుందని తెలిసిన తర్వాత కూడా అతను మన పిల్లని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు కానీ ఇప్పుడు వాళ్ళ నానమ్మ కోసం ఈ పెళ్లికి సిద్ధపడ్డాడు అలా పెళ్లి చేసుకున్నవాడు మన అర్చనని ఎంతవరకు సుఖపెడతాడని ఈ పిల్లకి సంతోషం కలిగించాలనే తాపత్రయంతో మనం ఈ పిల్ల జీవితమే కష్టాల పాలు చేస్తున్నామేమో అనిపిస్తుంది నానమ్మ మన పిల్ల ఆకాష్ ని పెళ్లి చేసుకోవాలా వద్దా అనేది ఇప్పుడు అర్చన మాత్రమే నిర్ణయించుకోవాలి ఆఫ్టర్ ఆల్ ఇది తన జీవిత సమస్య కదా తను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మనం సమర్థిద్దాం ఏంటి ఆ మనిషి ఆ రోజు వచ్చిన అతనేగా అతను అర్చనకి అన్న అవుతాడు అర్చన అంటే ఎవరు హలో తల్లి ఎలా ఉన్నావమ్మా ఓ ఆంటీ ఐఎమ్ ఫైన్ నీకు ఎంగేజ్మెంట్ పార్టీ ఎలా అనిపించింది ఆంటీ పార్టీ వాస్ జస్ట్ ఫ్యాబులస్ ఆ రోజు నా ఫ్రెండ్స్ అంతా అభితో టైం స్పెండ్ చేసినందుకు ఎంత సంతోషించారు చాలా ఎక్సైట్ అయ్యారు ఆంటీ నా ఫ్రెండ్స్ కొందరు అభితో ఫోటోలు తీయించుకోవాలనుకుంటున్నారు దానికేం తల్లి నేను చెప్తాను అభికి ఫోటోలు తీయించుకుంటాడు చూడమ్మా నాకు అవతల చాలా పనులున్నాయి నేను నీతో తర్వాత మాట్లాడతాను ఓకే బాయ్ ఆంటీ టేక్ కేర్ మమ్మీ నేను అలా కంగారు పడుతున్నావే చంపదెబ్బ కొట్టాను కానీ నీ గొంతు పిసుకలేదుగా ఏం చెప్తున్నావు అర్చన గురించి ఇదేనా నేను పెళ్ళైతే నిన్నే చేసుకుంటాను గాని వేరొకరి బిడ్డకి తండ్రి కాబోతున్నానని చెప్పావా పద నీ సంబంధం కోసం వెళ్ళాలి సంబంధమా నా సంబంధం ఓకే అయింది కదా అరే కుదిరిపోయిన సంబంధం గురించి కాదు నేను చెప్పేది కుదరబోయే సంబంధం గురించి నీ పాత గర్ల్ ఫ్రెండ్ కి నీతో సంబంధం కుదర్చాలని వెళ్తున్నాను వాట్ ఏంటి ఇప్పుడు మీ నాన్నమ్మ చెప్పిందంటే మరి వాళ్ళని కలవడానికి వెళ్ళాలి కదా ఆహా చాలా మంచి సంగతి చెప్పారండి ఇదిగో మీ మమ్మీ చాలా కరెక్ట్ గా చెప్పింది పద ముందు ఇక్కడ నుంచి ఆ బయలుదేరు బయలుదేరు నాకైతే సంతోషంగానే ఉంది కానీ ఎందుకనో డౌట్ కూడా ఉంది ఈ నాటకాల మారి మాత అక్కడికి వెళ్ళి తప్పకుండా ఏదో నాటకం ఆడుతుంది ఓహో అక్క పాలు తేవడానికి నువ్వు ఒక్కదానివే వెళ్ళేవా నన్ను కూడా తోడు తీసుకెళ్తున్నా కొంచెం వాక్ చేస్తే ఆరోగ్యానికి మంచిది పద నువ్వు ఆల్రెడీ ఇంత బక్కగా ఉన్నావు ఇంకా వాక్ చేస్తే మనిషివే కనిపించదు తమాషేనా సురేష్ హాల్లోకి ఎందుకు వెళ్తున్నాడు Oh.
సురేష్ ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఇవాళ వర్కర్లందరికి సెలవు కదా, అందుకే నీ పనిని చేస్తున్నాను. పైగా ఇవన్నీ కనిపిస్తే నాకు అర్జున పెళ్లి చెడిపోవడం జ్ఞాపకం వస్తుంది. प्यार है या सजा है मेरे दिल बता, टूटता क्यों नहीं दर्द का सिलसिला, इस प्यार में हो कैसे कैसे इंतहां, ये प्यार लिखे कैसी कैसी दास्तां, या रब्बा दे कोई जान भी अगर दिल पर पे हो न, दिल पर पे हो न कोई असर, हो या रब्बा दे दे कोई जान भी अगर दिल पर पे हो न, दिल पर पे हो न कोई असर. अका ये तल नोपी मुंदु अन्ने तगलन चले तरवात तीसेयाली अना पेळ्ळंटे अंदर एंदुकु इंत हडावडि चेस्तारो? मी इद्दरिकी इप्पुडे चेप्तुन्नानु సింపుల్ గా పెళ్లి చేసుకోండి, నో హడావిడి. ఓకే, సురేష్ ఏంటిది, కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు కదా, ఏది చూడండి ఎక్కడికి వచ్చింది. ప్రజ్ఞ నాకేం కాలేదు, ప్లీజ్ సురేష్ చూపించు, చూపించు సురేష్. ఏం కాలేదంటే ఏంటి, రక్తం వస్తుంటే నేను ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొస్తాను. ప్రజ్ఞ ఏది చూడని, నువ్వు కేర్ఫుల్ గా ఉండలేవా? నీకేమైనా వయసు అయిపోయిందా సురేష్? ఐ మీన్ నువ్విలా పని వాళ్ళ పనులు చేస్తే నీకు అసలు సూట్ అవ్వదు. ఆ నువ్వు కేసులు ఫైల్ చేస్తావే అది నీకు సూట్ అవుతుంది. ఏదో తమాషా కన్నా నేను కదలకుండా ఉండలేవా? పోయితే నువ్వే కట్టుకో. ప్రజ్ఞ సురేష్, నా బాధను తగ్గించడానికి నువ్వు నీ బాధను దాచుకోవాల్సిన అవసరం లేదు. ప్రజ్ఞ ప్లీజ్ నేను చెప్పేది విను. నిన్న నువ్వు చెప్పిన దాని గురించి రాత్రంతా నేను ఆలోచించాను. అయినా నువ్వు అన్నది నిజమే. ఏదో రకంగా మన జీవితాలు అబద్ధం మీదే ఆధారపడుతున్నాయి. దానివల్ల మనకే కాదు మన కుటుంబాలకు కూడా బాధ కలుగుతుంది. అందుకనే నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను, మనం ఇంకా ఈ అబద్ధం మీద ఆధారపడకూడదు. అందుకనే వెళ్ళి నీకు నాకు గల సంబంధం గురించి అందరికీ చెప్పేస్తాను. నిజం చెప్పాల్సింది నువ్వు కాదు, నేను చెప్తాను. తప్పు నాదే అని అపార్థం చేసుకున్నది నేను. నీ మాటల్ని నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. ప్రజ్ఞ నీ తప్పేం లేదు, నీలో అభిప్రాయం కలిగించడానికి కారకుడు నీ. పోనిలే, తప్పంతా నా వల్లే జరిగింది. సురేష్ తప్పు చేసింది నేను. నీ గురించి నాకు ఎంతో బాగా తెలుసు, అయినా నీ మనసులో మాట అర్థం చేసుకోలేకపోయాను. అసలు నేనెలా అనుకున్నానో నువ్వు నన్ను నాకు అనిపిస్తూనే ఉంది ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతోంది అని. కానీ నేను అందుకే నేనే అందరికీ చెప్తాను. ప్రజ్ఞ చూడు, ప్రజ్ఞ మన ఇద్దరం అపార్థం చేసుకున్నాం, అలాగే తప్పు చేసింది కూడా మన ఇద్దరమే. ఓ పని చేద్దాం, మన ఇద్దరం ఒకేసారి అందరికీ నిజం ఒకటి చెప్పేద్దాం. వాళ్ళంతా బాధపడతారు, కానీ ఇది ఎంత తొందరగా జరిగిపోతే అదే అందరికీ మంచిదవుతుంది. వెళ్దామా?
అమ్మా ఒక్క నిమిషం ఏమైంది అమ్మా ఏమిట్రానా అసలు అసలు ఏమైంది మీరిద్దరూ ఒకేసారి అందర్ని ఎందుకు పిలుస్తున్నారు అరే ఏమైందో చెప్తారా ఎక్కడందా అమ్మా ఇల్లు ఐ గెస్ మామ్ నేను ఇక్కడే డ్రాప్ చేసినట్టున్నాను ఎంత చండాలమైన చోట్లో ఇల్లు ఉంటే నీకు అమ్మాయి నచ్చిందా ఇదిగో డ్రైవర్ ఇంజన్ ఆఫ్ చేయి పెట్రోల్ డబ్బులేమన్నా మీ బాబు ఇస్తున్నాడా మీ నాన్న ఇంటి నుంచి కూడా రావడం లేదుగా ఆబి డబ్బులేక ఇలాగా ఖర్చు పెడుతుంది రా ఇక దిగు ఆహాహాహాహాహా అమ్మే నీకు జ్ఞాపకం ఉందా మనం ఇలాంటి ఇంట్లోనే ఉండేవాళ్ళం కదా ఒకప్పుడు ఒకే ఒక బాత్రూం ఉండేది మొత్తం ఏరియా అందరికి కలిపి సామాజిక శౌచాలయం అనేవారు దాన్ని అంత గుర్తుంది నాకు మీరు గనుక డబ్బులు ఆదా చేయకపోతే మళ్ళీ ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అర్థమైందా జస్ట్ లుక్ అరౌండ్ సచ్ ఎ మెస్ ఆహా మట్టి వాసన ఎంత బాగుందో నాకు ఉబ్బసం తెప్పించాలనా తప్పైపోయిందమ్మా క్షమించండి అదొక్కటే నాకు రాంది సరే ఒకటి చెప్పు ఇక్కడ అర్చన అనే అమ్మాయి ఉంటుందా అవును వెళ్ళు ఆవిడతో చెప్పు ఆకాశ్ వాళ్ళమ్మ సంబంధం కుదుర్చుకోవడానికి వచ్చిందని ఒక క్షణం అమ్మా అసలు ఏంటంటే మేమిద్దరం ఈ పెళ్లి అబ్బా మీ ఇద్దరు లవ్ బర్డ్స్ చెప్తారా లేదా ఒకరి మొక్కల్లో ఒకరు చూసుకుంటూ ఉండిపోతారా ఆంటీ సంగతి ఏంటంటే సరళ గారు బయటేమో ఆకాశ్ వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు వాళ్ళు మన అర్చన్తో పెళ్లి సంబంధం కుదుర్చుకోవడానికి వచ్చారు మాధవ్ గారు మీరు కొంచెం వాళ్ళని లోపల తీసుకురండి నేను వెళ్ళి చేతికి కట్టుకొని వస్తాను నేను వెళ్ళి అర్చనకి చెప్పొస్తాను ఆకాశ్ వాళ్ళ నాన్నమ్మ మాట అయితే ఇచ్చారు కానీ ఇంత తొందరగా నువ్వు నువ్వు బయటికి వెళ్ళి చూడు నేను అర్చనని చూస్తాను అర్చన 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 నీ కలర్ రాకుమారుడు వచ్చేసాడు ఎందుకు నువ్వు ఎప్పుడు చూసినా జోకులు వేస్తుంటావు స్టూపిడ్ నేనేం జోక్ చేయడం లేదు సీరియస్ గానే ఆకాశ్ వాళ్ళ అమ్మతో వచ్చాడు నీతో పెళ్లి కుదుర్చుకోవడానికి నమస్తే నమస్తే నమస్కారం అండి నమస్కారం ఇల్లు కనుక్కోవడానికి ఏమి ఇబ్బంది పడలేదు కదా లేదండి అసలేం ఇబ్బంది పడలేదు మేము కూడా ఒకప్పుడు ఇలాంటి ఎవరు వీళ్ళంతా అంత పెద్ద కార్లో వచ్చారే అవును ఏదో గందరగోళంగా ఉంది రారా సురేష్ పదండి పదండి నీళ్ళే అనుకోండి పదండి సరే వాళ్ళ అత్తయ్య గారు నమస్కారం అండి నమస్కారం పదండి అన్నయ్య గారు కూర్చోండి పద బాబు కూర్చో అరే తల్లి అర్చన ఎలా ఉన్నావు మనవు అరే ఎంత అమాయకంగా ఉందో ఈ అమ్మాయి ఇలాంటి అమాయకపు మొహం చూసి ఎవరైనా మోసపోతారు అందుకేనేమో ఈ అమాయకపు మొహం చూసి మా అబ్బాయి మాయలో పడిపోయాడు నీవాడైపోయాడు నీదైన వస్తువు నీకు అందాల్సిందే కదా అందుకే నీతో పెళ్లి సంబంధానికి నేను మా అబ్బాయి ఆకాశ్ ని తీసుకొచ్చాను మీ అమ్మాయి కోసం ఆంటీ గారు మీరే స్వయంగా అర్చన కోసం వచ్చారంటే నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను మేమంతా ఎంత బాధపడ్డామో మీకు ఎలా చెప్పాలో తెలియటం లేదు ఇప్పుడు మీరిక్కడికి వచ్చేసరికి మా అందరి గుండెల మీద నుంచి పెద్ద భారం దిగిపోయింది అయినా అలా నిలబడే ఉన్నారే మీరు ప్లీజ్ కూర్చోండి నేను తప్పకుండా కూర్చుంటాను అర్చనతో బోల్డ్ అని కబుర్లు కూడా చెప్పాలి సరే గాని అర్చన నువ్వు ఏ కాలేజీలో చదువుకున్నావు స్కాలర్స్ గ్రూప్ ఆఫ్ కాలేజ్ అవునా ఆ కాలేజీలో పెద్దింటి పిల్లలు చదువుకుంటారట అవునంటీ నాకు తెలుసు అది చాలా మంచి కాలేజ్ అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు కలిసే చదువుకుంటారు అక్కడ నీకు కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఉన్నారంటీ నువ్వు ఆకాష్ ని కాలేజీలో ఎప్పుడు కలుసుకున్నావు సెకండ్ ఇయర్ లో అయితే అంతకు ముందు కూడా నీకు ఏదైనా అఫైర్ ఉండేదా అదేమంత గొప్ప విషయం కాదుగా మోడర్న్ రోజులివి అమ్మాయిలు అబ్బాయిలు కలిసి చదువుకుంటారు కనుక ప్రేమించుకోవడం అనేది సహజమే కదా నీకు కూడా ఆకాశ్ కంటే ముందు వేరొకరు నచ్చుంటారే కంగారు పడకు తల్లి
స్పష్టంగా చెప్పి మేమంతా చాలా ఓపెన్ మైండెడ్ వాళ్ళం నేను ఏమ అడుగుదాం అనుకుంటున్నానంటే మా ఆకాష్ ఒక్కడే నీ మొదటి ప్రియుడా అంతకు ముందు నీకు వేరే బాయ్ ఫ్రెండ్స్ ఉండేవారా అని చూడమ్మా తప్పుగా అనుకోక అర్చన నువ్వేమో పెళ్లికి ముందే ఆకాష్ బిడ్డకి తల్లి కాబోతున్నావు కదా నేను ఎందుకు అడుగుతున్నానంటే ఆ బిడ్డ ఆకాష్ బిడ్డేనా లేక లేదాంటీ నేను కేవలం ఆకాష్ ని ప్రేమిస్తున్నాను పోనీ అలాగే అనుకుందాం కానీ నువ్వేమో చాలా మంచి కుటుంబానికి చెందిన అమ్మాయివి అయినా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిపోయావు అందుకు నువ్వేం వెనకాడలేదా ఆకాష్ నన్ను గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు అవునా మా అబ్బాయికి అన్ని సినిమా లక్షణాలు ఉన్నాయా ఆకాష్ తనేదో చెప్తుంది అది నిజమేనా లేదు మామ్ నేనేమీ పెళ్లి చేసుకోలేదు అబద్ధాలు చెప్పక ఆకాష్ అలా ఎందుకుంటున్నావు నువ్వు పోనీలే అలాగే అనుకుందాం తను చెప్పేది అబద్ధం కావచ్చు అయినా ఎవరు నిన్ను గుళ్ళో పెళ్లి చేసుకుంటానన్నా నువ్వు వాళ్ళతో అదంతా చేసుకుంటావా అలాంటి అమ్మాయిలు కొందరుండొచ్చు కానీ నీకైనా తెలివితేటలు ఉండాలిగా ఎందుకంటే ఇలాంటి వ్యవహారాల్లో తప్పంతా అమ్మాయిల మీదకే వస్తుంది ఏం కావాలి స్వీటీ ఏం లేదంటీ కొంచెం చక్కెర కావాలి ఆ సరే తల్లి నేను బుల్బుల్కి చెప్పి పంపిస్తాలే నువ్వు కొంచెం వెళ్ళరా ఆ రోజు మీ మమ్మీ నా దగ్గర కాఫీ పడి తీసుకుంది కదా నాకు తిరిగి ఇవ్వమను వెళ్ళు మీ మమ్మీకి చెప్పు వెళ్ళు ముందొకటి చెప్పండి అంటీ మీరు పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చారా లేక అర్థం పర్థం లేని ప్రశ్నలు అడగడానికి వచ్చారా అదేంటి బాబు మేము ఇక్కడికి వచ్చింది పెళ్లి సంబంధం కోసమే చూడమ్మా నువ్వేమో చదువుకున్న తెలివైన అమ్మాయివి నీకైనా తెలుసుండాలిగా మీరు గుళ్ళో దండలు మార్చుకున్నంత మాత్రాన అది పెళ్ళైనట్టు కాదు కదా ఇక ఆ తర్వాత నువ్వు వెంటనే ప్రెగ్నెంట్ అయిపోయావు మరీ అంత తొందర ఏమొచ్చింది చూడు తల్లి నువ్వు తప్పుగా అనుకోకు నువ్వు ఇలా చేసినందువల్ల నీ ప్రవర్తన మీద ఎవరికైనా అనుమానం వస్తుంది ఇక చాలు ఆంటీ గారు మీరు అర్చన ఇలా అవమానించడం బాగోలేదు కానీ ఆ బిడ్డ ఎవరిదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా ఈ కాపాడి మీరు 100 సార్లు చెప్పాను ఈ బిడ్డ ఆకాష్ దేనని తన అబద్ధ వాడినంత మాత్రాన నిజాలు మారిపోవు అంతరవాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా మాట్లాడు నీ కాలేజ్ లో ఎంతో మంది స్నేహితులున్నారు అయినా ఆ బిడ్డ ఆకాష్ దే అని మేమెలా నమ్మగలం మేమేం చెప్పగలం నీ స్నేహితుల్లో ఎవరైనా ఒకరు నీకు అంత దగ్గరైపోయి ఉండొచ్చు ఆ స్నేహం నీ విషయంలో మితిమీరిపోయిందేమో ఒక పని చేద్దాం మీ స్నేహితులందరికీ డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాం ఆధారం లేకుండా ఈ బిడ్డ ఆకాష్ దేనని ఎలా నమ్ముతాం చెప్పు నీకేమైనా మతి చెడిందా మర్యాదగా మాట్లాడు మర్యాదగా మాట్లాడాల్సింది మీరు మేమేం అనడం లేదు కదా అని మీరు అర్చన గురించి మీ ఇష్టం వచ్చినట్లు ఇలా మాట్లాడమేనా మరీ ఎంత గర్దించింత వరకు నాతో ఎవరు మాట్లాడలేదు మేమేదో వ్యవహారం చక్కదిద్దాలని వస్తే ఇక్కడ అందరూ వంకరగా మాట్లాడతారా పదండి ఇక్కడ నుంచి నేను ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండదలుచుకోలేదు ఒక్క క్షణం నేను చెప్పేది వినిపించుకోండి నేను చేతులు జోడించి వేడుకుంటున్నాను మీ కాళ్ళు పట్టుకుంటాను దయచేసి అంత పని చేయకండి మా పిల్ల జీవితం నాశనం అయిపోతుంది మా అబ్బాయి కొంచెం తొందరపడి మాట్లాడాడండి మీ అబ్బాయి నానా మాటలన్నా పడ్డాను ఇంకా ఇక్కడే ఉండి చంపదబలు తినమంటారా ఎవరో చేసిన పాపాన్ని మా నెత్తిన రుద్దాలనుకున్నారా ఎలాంటి ఆధారాలు లేవు అయినా మా అబ్బాయితో పెళ్ళయిందంటున్నారు చాలా బాగుందండి పెళ్ళంటే ఇంత తమాషాగా ఉందా మీకు అది కదా ఆంటీ ఆంటీ మీరు ప్లీజ్ లోపలికి రండి ఇక్కడ అందరూ ఈ వ్యవహారాన్ని చక్కదిద్దడానికి మేము ఇక్కడికి వచ్చాం మీ అమ్మాయికి చెడ్డ పేరు రాకుండా చూడాలని తీరా చూస్తే వీళ్ళెవరికీ సిగ్గులేదు మా అబ్బాయి తప్పు ఏమీ లేకపోయినా వీళ్ళంతా కొంచెమైనా సంస్కారం ఉండాలిగా పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిపోవడమా ఇలా మీరు మా అమ్మాయిని అనుమానించడం ఏమీ బాగులేదండి తను ఏం తప్పు చేసిందండి మీ అబ్బాయిని నమ్మింది అదేనా తను చేసిన తప్పు ఎలాంటి వాడిని నమ్మిందంటే తన బాధ్యత కూడా మొయలేని వాడిని నమ్మింది మీకు తెలుసు అర్చన ఏ తప్పు చేయలేదని తను నిజమే చెప్తుందని మీ అబ్బాయి అబద్ధం ఆడుతున్నాడని
నీకు కావాల్సినల్లా మా పిల్లని అవమానించడం నీచమైన నిందలు వేయడం నేనెందుకు నిందలు వేస్తున్నాను మీ మీద మీ అంతట మీరే తలవంపులు తెచ్చుకుంటున్నారు అది ఊళ్ళో అందరి ముందు ప్లీజ్ మీరు లోపలికి వచ్చి మాట్లాడండి ఇక్కడ ఎందుకు ఇలా మేమేదో మీ అమ్మాయి కంటిన మచ్చను తుడిచేయాలని వచ్చాం తీరా చూస్తే కానీ కానీ ఇక్కడ అందరికీ మచ్చలే మాలాంటి పెద్దవాళ్ళు అసలు ఈ వీధిలోకి అడుగే పెట్టరు మీ అబ్బాయి మా దగ్గరికి వచ్చి నాకు సాయం చేయండి మా చెల్లెలు ప్రెగ్నెంట్ అని మొరపెట్టుకున్నాడు చూడడానికి ఎంత అమాయకంగా కనిపిస్తుందో ఎంత నీచమైన బుద్ధిలో ఈ సురేషమ్మ పెద్ద ప్రజానాయకుడని అంటూ వచ్చేవాడు ఇప్పుడు చూడు ఈ విషయం ఎవరు కంప్లైంట్ చేస్తాడో చూద్దాం మాకు కూడా ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళని ఎంత జాగృతగా చూసుకోవాలో మాకు తెలుసు వాళ్ళ మీద ఎప్పుడూ కన్నేసి ఉంచాలి వాళ్ళు తప్పుదారి పట్టకుండా జాగృతగా చూసుకోవాలి కానీ మీరేమో మీరు ఆ అమ్మాయిని జాగృతగా చూసుకోకపోగా ఏమీ పట్టించుకోలేదు చివరికి ఆ పిల్ల ప్రెగ్నెంట్ అయిపోయింది తప్పు చేసింది మా అబ్బాయి అయితే ఆ అమ్మాయిని మా కోడల్ని చేసుకుందాం అనుకున్నాం తండ్రిగా తను బాధ్యత తీసుకునేవాడు కానీ ముందు అసలు ఆ బిడ్డ తనదో కాదో తెలియాలి కదా